ప్రియాంక జైన్ ఫస్ట్ కంటెస్టెంట్గా ఎంటర్ అవడంతో నాగార్జున గారు స్టార్టింగ్లో మనకి ప్రతి సీజన్లో కూడా హౌస్ని చూపించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది కానీ ఈసారి పుల్టాలో భాగంగా అంటే ఎవరు ఊహించని విధంగా ఫస్ట్ కంటెస్ట్ అయినటువంటి ప్రియాంక జైన్ ఆ హౌస్ మొత్తం ఈసారి ఎలా డిజైన్ చేశారు దాన్ని ఎలా రెడీ చేశారు అనేది మాత్రం చూపించే ప్రయత్నం ఫస్ట్ కంటెస్ట్ అయినటువంటి ప్రియాంక జైన్కి అవకాశం దక్కింది సో తను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలా ఎగ్జైటింగ్గా కూడా ఫీల్ అయింది సో హౌస్ కూడా చూపించే ప్రయత్నం చేసింది ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్కి సంబంధించి హౌస్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు సో కంటే కంటెస్టెంట్స్ కమ్ ఆ హౌస్ మేట్స్ అందరూ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వాళ్ళు ఈ హౌస్ని ఎంజాయ్ చేసే విధంగా తర్వాత అన్ని రకాలుగా కూడా హౌస్ రెడీ అయింది కాబట్టి సో ప్రియాంక జైన్ ఆ హౌస్ చూపించే ప్రయత్నం చేసింది హౌస్ చాలా అద్భుతంగా ఉంది సో మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కంటెస్టెంట్స్గానే ఉంటారా హౌస్ మేట్స్ అవుతారా అనేది మనం ఎదురు చూద్దాం ప్రియాంక జైన్ ఫస్ట్ కంటెస్టెంట్గా ఎంటర్ అవడంతో నాగార్జున గారు స్టార్టింగ్లో మనకి ప్రతి సీజన్లో కూడా హౌస్ని చూపించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది కానీ ఈసారి ఉల్టా పుల్టాలో భాగంగా అంటే ఎవరు ఊహించని విధంగా ఫస్ట్ కంటెస్ట్ అయినటువంటి ప్రియాంక జైన్ ఆ హౌస్ మొత్తం ఈసారి ఎలా డిజైన్ చేశారు దాన్ని ఎలా రెడీ చేశారు అనేది మాత్రం చూపించే ప్రయత్నం ఫస్ట్ కంటెస్ట్ అయినటువంటి ప్రియాంక జైన్కి అవకాశం దక్కింది సో తను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలా ఎగ్జైటింగ్గా కూడా ఫీల్ అయింది సో హౌస్ కూడా చూపించే ప్రయత్నం చేసింది ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్కి సంబంధించి హౌస్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు సో కంట కంటెస్టెంట్స్ కమ్ ఆ హౌస్ మేట్స్ అందరూ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వాళ్ళు ఈ హౌస్ని ఎంజాయ్ చేసే విధంగా తర్వాత అన్ని రకాలుగా కూడా హౌస్ రెడీ అయింది కాబట్టి సో ప్రియాంక జైన్ ఆ హౌస్ చూపించే ప్రయత్నం చేసింది హౌస్ చాలా అద్భుతంగా ఉంది సో మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కంటెస్టెంట్స్గానే ఉంటారా హౌస్ మేట్స్ అవుతారా అనేది మనం ఎదురు చూద్దాం